న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మధ్యతరగతి మరియు వేతన జీవులపై ప్రధానమంత్రి మోడీ వరాల జల్లు కురిపించారు. అనుకున్నట్టుగానే ఇది ఎన్నికల బడ్జెట్ గా మారింది. ముఖ్యంగా వివిధ రూపాల్లో ప్రజలు చెల్లిస్తున్న పన్నులపై పలు రాయితీలు, మినహాయింపులు మోడీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో ప్రకటించింది. ఈ బడ్జెట్ కు సంబంధించిన హైలైట్స్: 2 సంవత్సరాలలోపు పన్ను మదింపును ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేస్తారు. 24 గంటల్లోపే ఐటీ రిటర్న్ను ప్రాసెస్ చేస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 14% జీఎస్టీ ఆదాయం లభిస్తుంది. 36 వస్తువులపై కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు. ఇళ్ల కొనుగోలు ధరలకు జీఎస్టీలో తగ్గిస్తారు. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి ఆదాయం పన్ను ఉండదు. 40,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను 50,000కు పెంచారు. 2వ స్వంత ఇంటిపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది. 194A కింద టీడీఎస్ సీలింగ్ను 10,000 నుంచి 40,000కు పెంచారు. 194I కింద ఉన్న టీడీఎస్ సీలింగ్ను 180,000 నుంచి 240,000కు పెంచారు. సెక్షన్ 54 కింద ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ను 1 ఇంటి నుంచి 2 ఇళ్లకు పెంచారు. సెక్షన్ 80IB కింద లభించే మినహాయింపులను 2020 సంవత్సరం వరకు పొడిగించారు. అమ్ముడుపోని ఇన్వెంటరీ మినహాయింపును 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు పొడిగించారు. రాష్ట్ర ఆదాయం 42% పెరిగింది. 3 ప్రధాన బ్యాంకులపై ఉన్న పీసీఏ ఆంక్షలను ఎత్తివేశారు. విద్యాసంస్థల్లో 10% రిజర్వేషన్ కోసం 2 లక్షల సీట్లను పెంచారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోసం 60,000 కోట్లు కేటాయించారు. ఆహార భద్రతా చట్టం కింద 1,70,00,000 మందికి లబ్ధి కలుగుతుంది. హర్యానాలో ఎయిమ్స్ను ప్రారంభిస్తారు. పీఎం కిసాన్ యోజనకి అనుమతి లభించాల్సి ఉంది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకం డిసెంబర్ 2018 నుంచి వర్తింపజేస్తారు. గోవుల సంరక్షణ కోసం జాతీయ గోకుల్ మిషన్ పేరిట 750 కోట్ల రూపాయలను కేటాయించారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తారు. పాడి పరిశ్రమ చేసే రైతులకు వడ్డీపై 2% రాయితీ కల్పిస్తారు. 10 లక్షలుగా ఉన్న గ్రాడ్యుయేటీ లిమిట్ను 20 లక్షలకు పెంచారు. 20 లక్షల వరకు ఆదాయ పన్ను ఉండదు. నెలకి 21,000 జీతం వచ్చే కార్మికులకు బోనస్ వర్తిస్తుంది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు 2% వడ్డీ మినహాయింపు వర్తిస్తుంది. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే 3% మినహాయింపు లభిస్తుంది. అసంఘటిత కార్మికులకు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ కింద నెలకి 3,000 పింఛన్ లభిస్తుంది. ఇందుకు కార్మికులకు నెలకి 100 రూపాయలు చెల్లించాలి. ఉజ్వల పథకం కింద బీజేపీ ప్రభుత్వం 6 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చింది. చిన్న మధ్యతరగతి పరిశ్రమల కింద జీఎస్టీ ఉన్నవారికి వడ్డీపై 2% మినహాయింపు లభిస్తుంది. మహిళా ఉద్యోగులకు 26 వారాల పాటు మెటర్నిటీ లీవ్ ఇస్తారు. రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు కేటాయింపు. వచ్చే 5 సంవత్సరాలలో 1 లక్ష డిజిటల్ గ్రామాల ఏర్పాటు. సినిమా నిర్మాణానికి దేశవ్యాప్తంగా సింగిల్ విండో ద్వారా అనుమతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.